ప్రశాంత్ కిషోర్ గారి సడన్ ఎంట్రీ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే ఒకటండి ఇప్పుడు ఎందుకు మూడు నెలల వ్యవధిలో ఆయన సడన్ ఎంట్రీ ఇవ్వాలి ఇవ్వాల్సి వచ్చింది ఇవ్వాల్సి వచ్చిందంటే మనం కొంచెం వెనక్కి వెళ్తే దీనికి కూడా రెండేళ్ల క్రితమే అతను నేను ఇంకా వ్యూహకర్తగా నేను ఉండను ఇది తమిళనాడు ఎలక్షన్స్ అయిపోగానే ప్రత్యక్ష రాజకీయాలు రాజకీయాలు అంటే ఏ పార్టీకి కూడా నేను వ్యూహకర్తగా లేకుండా నాది నేను పార్టీ ఇది చేసుకొని నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను అనేటువంటిది అనౌన్స్ చేయటం ఆయన ఏదో పాదయాత్రలు ఏదో చేసుకోవటం జరిగింది రైట్ జరిగినప్పుడు ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వాడికి ప్రజలు ఏం చూస్తారంటే వీడి ట్రాక్ ఏంటి అనేటువంటిది అంటే ఇతను కలవటం మూలాన రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి రాజకీయ విశ్లేషణలు రకరకాలుగా చేస్తున్నారు నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు గెలిచే పార్టీ ఎక్కడుందో ఇక్కడ కనుక తెలంగాణలో గనక మనకి ఎంఐఎం పార్టీ ఉంటుంది చూసారు అధికారం ఎక్కడ ఉంటే వాళ్ళతో పాటు ఉంటారు ఎంఐఎం పార్టీ వాళ్ళు అలాగే ప్రశాంత్ కిషోర్ ముందే అంచనా వేసుకుంటాడు ఎవరు గెలుస్తారు ఎవరికి జనంలో ఉందనేటువంటి సర్వేలు తెలుస్తూ ఉంటాయి అలాంటి టైంలో సరే ఇటు పక్క నుంచి కూడా ఏదో ఇన్విటేషన్ వెళ్ళటం తెలుగుదేశం పార్టీ నుంచి అనేక సందర్భాల్లో అతను ఒక మీటింగ్లో మీకు చెప్పారు ఒక రెండేళ్ల క్రితం ఇంటర్వ్యూ మీరు చూస్తే నేను గెలిపించిన గవర్నమెంట్స్ ఏదన్నా తప్పుడు విధానాలు అవలంబిస్తే దాని మూలం ప్రజలకు గనక నష్టం జరిగితే వాళ్ళు గవర్నమెంట్ను కాకుండా నన్ను తిడుతున్నారు వ్యూహకర్తగా అని చెప్పేస్తని బహిరంగంగా అతను చెప్పున్నాడు ఓకే సో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక వైసీపీ వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ప్రశాంత్ కిషోర్ని ఆ మాటకు వస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా ఎన్ని తిట్లు తిట్టారు మనం చూసాం ఎందుకంటే కులాల వైజు మతాల వైజు ప్రాంతాల వైజు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజల మధ్యను చుచ్చు పెట్టి రాజకీయంగా రాజకీయంగా అల్ల కల్లోలం చేస్తాడు ఒక రకంగా ఇదే ప్రయోగం మీకు బెంగాల్లో పని చేయలేదు తమిళనాడులో పని చేయలేదు కేవలం అభివృద్ధి మీద వెళ్ళాడు ఎందుకంటే అక్కడంత ఇంత కుల లేవు ఓకే ఒక్క కులాలు కొట్టుకు చచ్చే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్లోనే అది అతనికి బాగా తెలుసు దాన్ని బాగా ఉపయోగించుకున్నాడు ఓకే ఒక కులాన్ని పర్టికులర్గా విలన్స్ చేసి ఆ కులానికి వ్యతిరేకంగా మిగతా వాళ్ళందరినీ ఏకం చేయడంలో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయింది ఆ ప్రాసెస్లో ఏంటంటే తర్వాత జరిగిన పరిణామాలు చూసిన తర్వాత జగన్ కంటే కూడా ప్రత్యర్థులు ప్రశాంత్ కిషోర్ని పెద్ద గా చూడటం మొదలు పెట్టారు చేసిన తర్వాత ఇతను కూడా అనుకున్నది ఏంటంటే ఇంత మెజారిటీతో వచ్చిన తర్వాత జగన్ మంచి పాలన అందిస్తాడు అభివృద్ధి మీద సంక్షేమం మీద చేస్తాడు అనేటువంటిది ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశాడు ఓకే కానీ ఒకసారి గెలిచిన తర్వాత జగన్ అనేటువంటి వ్యక్తి ఎవరి మాట వినకుండా తన ఆరు పథకాలు తన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవే నన్ను గెలిపిస్తాయనే బంధాల్లో వెళ్ళటంతో మొన్న ఈ మధ్యనే చూసాం మన ఒక నెల రెండు నెలల క్రితం కేవలం సంక్షేమం సంక్షేమం అంటూ అభివృద్ధి చేయకుండా అప్పుల ద్వారా చేయటం అనేటువంటిది అది ఏ గవర్నమెంట్కి మంచిది కదా అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని బహిరంగంగానే ప్రశోత్ ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడు అదంతా కూడా నేషనల్ వైడ్గా ట్రెండింగ్ అయింది కాబట్టి ఏంటంటే అతని మనసులో ఉన్న భావన అది ఈ పర్సనల్ టాక్స్లో కూడా చాలామంది దగ్గర అతను మాట్లాడాడు నేను ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అట్లాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కూడా చాలా క్లియర్గా చెప్పాడంటే ఇట్లాంటివి చేయొద్దు మీరని కానీ వాళ్ళు ఖచ్చితంగా చేసే తీరారు దీనివల్లనే ఏమైందంటే తను చెప్పిన దానికి కాకుండా ఇంకోటి చేయటం అనేటువంటిది ఏంటంటే అతనికి కూడా నచ్చట్లేదు అదే టైంలో వీళ్ళు కూడా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ స్ట్రోక్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి చాణిక్యం కామ్గా జైల్లో కూర్చొని ఆయన తెలంగాణలో పోటీ చేయకుండా ఒక మాట మాట్లాడకుండా తెలంగాణలో ఉన్న గవర్నమెంటే మారిపోయేదానికి వాళ్ళకు ఉన్నటువంటి ఐదు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఓట్లు ఉపయోగపడ్డాయి దాని ద్వారా ఫస్ట్ స్ట్రాటజీ ఫస్ట్ దెబ్బ అక్కడ కొట్టాడు ఓకే ఎప్పుడైతే తెలంగాణలో గవర్నమెంట్ మారిందో ఒక మూడు వచ్చేసింది జనంలో ఆ గవర్నమెంట్ పోయింది తర్వాత ఈ గవర్నమెంట్ కూడా పోతుందంట అనే ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగారు ఓకే చేసిన తర్వాత తల్లి చెల్లి ఎడు ఆయనకు ఆయనకి దూరం అయిపోయారు ప్రశాంత్ కిషోర్ని ఇప్పుడు నిజంగా మాట్లాడుకోవాలంటే హైదరాబాద్లో మాట్లాడుకోవచ్చుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటున్నారు ఎవరికి మూడో గంట అడిగి తెలియకుండా ఆయన వచ్చి మాట్లాడుకున్నాడు అదే పనిగా స్పెషల్ ఫ్లైట్ వేసి మీడియా కళల్లో పడేటట్టుగా వెళ్ళి మూడు గంటలు అక్కడ ఉన్నట్టుగా అందరికీ తెలిసేటట్టుగా చేయటంలో వ్యూహం ఏంటంటే ఒరే బాబు నిన్నటిదాకా మీ వెనకాల ఉన్నాడు మా పక్కకు వచ్చాడు మీ దగ్గర ఉన్న వీక్నెస్ని మాకు అతను చెప్తున్నాడు చెప్పినా చెప్పపోయినా అది వేరే విషయం జనానికి అయితే ఒక మెసేజ్ వెళ్ళిపోతుందిగా సో ఇక్కడవన్నీ తీసుకెళ్ళి అక్కడ అతను ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు వీళ్ళ వీక్నెస్లన్నింటినీ వాళ్ళకి అందిస్తున్నాడు అనేటువంటి ఒక సైకలాజికల్ దెబ్బ కొట్టాలి వైసీపీని అనేటువంటి దీంతో అసలే పార్టీ ఇప్పుడు గందరగోళంలో ఉంది ఎనభై తొంభై మందిని మారుస్తాము లేకపోతే తీసేస్తాం అన్నప్పుడు ఎటు పోవాలి ఏంటనేటువంటి ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు కేడర్ గందరగోళంలో ఉంది నాయకులు గందరగోళంలో ఉన్నారు దీనికి అగ్ని కాజ్యం పోసినట్టుగా ఇవాళ ప్రశాంత్ కిషోర్ రావటం అనేటువంటిది ఇప్పుడు ఈయన ఎంతవరకు ఉపయోగపడతాడండి ఇప్పుడు వాళ్ళు నాయకులు కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు కొడాలి నాని గారు అన్నారు మేమంతా గుజ్జంతా అయిపోయింది ఇంకా ఏం లేదు ఆ పిప్పి మాత్రం వదిలేసి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏం స్ట్రాటజీస్ అనేటువంటివి ఇంప్లిమెంట్ చేయాల్సిన పార్టీ వాళ్ళేగా వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఏం చేస్తే మనకి ఏ ఫలితం వస్తుంది అనేటువంటిది ఓకే ఇంకా మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు అన్ని వందల కోట్లు ఇచ్చి పెట్టుకునే బదులు ఇప్పుడు మనం గనక ఒక విదేశాల నుంచి ఒక పరికరాన్ని తెచ్చి దాన్ని అంతా విప్పదీసి మళ్ళీ బిగించుకొని ఆ టెక్నాలజీ మన వాళ్ళు తీసేసుకుంటుంటారు సేమ్ దాంట్లో అదే పద్ధతిలో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ అన్ని ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ శిష్యులే కదా ఇప్పుడు పనిచేస్తున్న ఐపాక్టీ ఆయన నాకు సంబంధం లేదన్నా కూడా కాబట్టి ఏంటంటే వాళ్ళన్నది స్ట్రాటజీస్ అన్ని అయిపోయినాయి గుజ్జంతా అయిపోయిందంటే అదే స్ట్రాటజీస్ ఒకసారితో అయిపోయాయి కదండి ఓకే దేని మంత్రం దానికి మారేటువంటి పరిస్థితులను బట్టి ఉన్నటువంటి పార్టీని బట్టి అక్కడ ఉన్నటువంటి మనిషిని బట్టి ఇవన్నీ ఉంటాయి అయితే ఏంటంటే ప్రశాంత్ కిషోర్ని వాళ్ళు ఎక్కడ ఒకవేళ నిజంగా వాడుకోవాలి అనుకుంటే ఎక్కడ వాడుకుంటారంటే తెలుగుదేశం పార్టీకి ఒక వీక్నెస్ ఉంది చేసింది కూడా చెప్పుకోవడం వీళ్ళకి చేత కాదు ఓకే దానికి ఉదాహరణ నలభై రెండు రెండు మంది డిఎస్పీలు ప్రమోషన్స్ జరిగితే దాంట్లో నలభై మందికి ఒకే కులం వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు డిఎస్పి ప్రమోషన్స్ అని లిస్టు ఒక పిటిషన్ తీసుకొని రాష్ట్రపతికి వెళ్ళి ఇచ్చి వచ్చాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అది పచ్చి అబద్ధం కేవలం ఇద్దరు మాత్రమే ఆ కులపడలు ఉన్నారు మిగతా నలభై మంది వేరే వాళ్ళని అసెంబ్లీలో ఇదే గవర్నమెంట్ ఇచ్చింది రైట్ అంటే ఆ అబద్దాన్ని కొలిక్పూడి శ్రీనివాస్ గారు కూడా చెప్తారు నేను కూడా నమ్మే మాట అంటే ఒక అబద్దాన్ని వాళ్ళు నిజం చేసి రాష్ట్రపతి దాకా తీసుకెళ్తే ఈయన చేసింది పీకే టీమే పీకే టీమే అదే సో ఒక నిజాన్ని నిజమని కూడా వీళ్ళు చెప్పుకోలేకపోయారు ఓకే ఓకే సో అది పెద్ద వీక్నెస్ ఓకే ఆ పార్టీ మొత్తం కూడా ఏంటంటే ఏ స్ట్రాటజీ కానివ్వండి మిగతాది కానివ్వండి అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద భారం వేసి ఆయన ఏం చెప్తే చేద్దామని ఎదురు చూస్తున్నారు ఇప్పుడంటే కాస్త లోకేష్ రూపంలో ఆయనకు ఒక హ్యాండ్ వచ్చింది కానీ నిన్నటిదాకా అది పరిస్థితి ఓకే కాబట్టి ఈ యంగ్ బ్లడ్ ఎప్పుడు వచ్చి రేపు లోకేషే లీడ్ చేయబోతున్నాడో అలాంటి వ్యక్తికి కొన్ని వ్యూహాలు అవసరం ఉంటాయి ఓకే అందుకనే లోకేషే పట్టుబట్టి ఆ కిలార్ రాజేష్ వీళ్ళిద్దరే కలిసి చేశారు ఢిల్లీలో మీటింగ్ అనేటువంటిది పూర్తిగా అతనేదో వచ్చి పార్టీని అంతా నాకు హ్యాండ్ ఓవర్ చేయండి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారు ప్రశాంత్ కిషోర్ని మేము ఎందుకు వద్దున్నాం అంటే పార్టీని మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి నేను ఏం చెప్తే జరగాలన్నాడు అది ఎట్లా జరుగుద్ది అన్నాడు ఇక్కడ పరిస్థితి ఉండేది ఎందుకంటే మనకు ఉంది హార్డ్లీ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ ఏలక్షన్స్కి కాబట్టి ఏంటంటే బేసిక్ స్ట్రాటజీస్ ఎక్కడ ఉన్నాయో అతను కేస్ స్టడీ లాగా చేసి ఇదిగో ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు ఇక్కడ మీగ్గా ఉన్నారు ఇక్కడ ఉంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది అనేటువంటిది చేయాలనేటువంటిది ఒకటి ఉంది అంతవరకే వాడుకుంటారు ఓకే రెండో వాదన మనం చూస్తున్నాం అతన్ని ఇండియాలోకి ఇన్వైట్ చేయాలి చంద్రబాబు నాయుడు కానీ ఒకవేళ ఇక్కడ ఒక ఇరవై ఇరవై రెండో కనుక ఎంపీ సీట్స్ వస్తే వాళ్ళకి ఏమైనా పనికి వస్తుందనేటువంటి దాంతో కూడా వాళ్ళ దూతగా కూడా పంపించారనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఓకే సో అలాగా ఈ రెండు మూడు ఎజెండాస్ పెట్టుకొని రావటం జరిగింది అయితే నేను ఇందాక అన్నట్టుగా ఏంటంటే ఈ షో చేయటం మాత్రం ఇప్పుడు అదే కావాలంటే ప్రశాంత్ కిషోర్ని లొకేషన్లు ఢిల్లీలో వన్ టు వన్ ఎవరికి తెలియకుండా కలవచ్చు అవును అవును అదే పనిగా స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చి మీడియా అంతా చూస్తూ ఉండగా అంతా షో చేసి తీసుకెళ్ళి అక్కడ మూడు గంటలు అనేటువంటి దీంతో ఏంటంటే అవతల వాళ్ళకి ఒక ఇండికేషన్ పంపించడం ఇదిగో మీ మా దగ్గరికి వచ్చాడని సైకలాజికల్ గేమ్ అవతల వాడిని డిమోరలైజ్ చేయడానికి ఓకే ఓకే అది మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందని కోరాను ఇప్పుడు లోకేష్ గారు కూడా నూట అరవై సీట్లకు సంబంధించింది ధీమాగా ఉన్నారు వాళ్ళైతే వన్ సెవెంటీ ఫైవ్ ధీమాగా ఉన్నారు ఈ నెంబర్ గేమ్స్ గేమ్స్ అదే అంటే ఇక్కడ అదేనండి నేను అనేది ఏంటంటే వాళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది వాళ్ళ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటేనే అది అతని యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తుంది ఏమని అంటే ప్రతిపక్షం అనేది ఉండకూడదు జస్ట్ లైక్ ఏ డిక్టేటర్ ఇంకేం ఏం ఏం చెప్పితే జరిగిపోవాలి నూట యాభై ఒకటి ఇస్తేనే రాష్ట్రం ఏమైపోయిందో చూసాం అలాంటి టైంలో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ నాకు రావాలి అంటే ఏంటంటే దట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాడ్నెస్ ఐ కెన్ సి ఇట్స్ మ్యాడ్నెస్ ఏంటంటే ఇక నాకెవరూ ఎదురుండకూడదు అనేటువంటి మనస్తత్వం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం తర్వాత ఏంటంటే చరిత్రలు ఎక్కడ జరగలేంతవరకు భారతదేశం పుట్టిన తర్వాత నీతో పాటు డిఎన్టే డిఎన్ఏ స్థానంలో నీకంటే బాగా అక్కడ నాలుగైదు పర్సెంట్ ఎక్కువ ఉందని అనేక సర్వేలు చెప్తున్నప్పుడు కూడా నువ్వు ఎంత మానసిక స్థైర్యాన్ని కల్పించాలని నీ జనం దగ్గరన్నా వాళ్ళు ప్రజల్లో తిరుగుతుంటారు అవును గడప గడపకి వెళ్ళినప్పుడు నిలదీసి అక్కడ రోడ్డు లేదు ఇక్కడ కుళాయి లేదు అక్కడ ట్యాంక్ లేదని రోజు అడుగుతున్నప్పుడు సంక్షేమ మనకి అభివృద్ధి అనేది లేకపోతే గెలుస్తామని ఎలా ఉంటుంటారు రైట్ ఇవాళ కూడా చూస్తున్నాం ఒక ఐదు ఆరుగురు వాళ్ళ ఎమ్మెల్యేలు వేరే వాళ్ళతో టచ్లోకి వెళ్ళారని తెలుగుదేశాన్ని అడుగుతున్నారని తెలుగుదేశం లేకపోతే మనం జనసేనలోకన్నా వెళ్ళి అన్న అన్నా వెళ్దామని ఎవరు ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు అది ఇంకో వెళ్లే కొద్ది వెళ్లే కొద్ది వెళ్లే కొద్ది ఈ ఆయారాములు గయారాములు ఇక నీ పార్టీని బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు చెప్పక ముందే వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఇండికేషన్స్ ఇస్తున్నారు కదా ఓకే నీకు లేదు ఛాన్స్ అన్న అని పిలిచి చెప్తున్నాడు అన్న తర్వాత అక్కడేం బొర్రూపేసి వస్తున్నారు రాగానే మా ఏం వ్యతిరేకత ఉంది మేమేం చేసాం మా చేతిలో ఏముంది కాబట్టి జరిగేదంతా వాలంటీర్లు చేస్తున్నారు గ్రామ సచివాలయం చేస్తున్నారు మేము డమ్మీలం అయిపోయాం ఉత్సవ నా మా ఉంది ఏం జరిగినా ఆయన మొలాన్ని జరిగింది మమ్మల్ని స్కేప్ గోట్ని చేస్తున్నారు అని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత ఏంటంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు రాజకీయంగా ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేవాడు వాడు ఖాళీగా ఉండడం అనేటువంటిది వాడికి ఇష్టం ఉండదు ఓకే సో వాళ్ళ మార్గాలు వాళ్ళు చూసుకుంటుంటారు అలాంటి టైంలో ఏమవుతుందంటే అతి సర్వత్రా అజేతని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటే బయటకు వచ్చి వాళ్ళేనవుతున్నారు మా వాడికి ఏదో అయ్యిందని చెప్పేసి ఓకే అలాంటి పరిస్థితి ఓకే ఓకే